ఏయ్ నీకు ఎప్పుడు తిండినేటి నిరోద్ ప్యాకెట్ ఇవ్వండి ఆ ఏ కలర్ కావాలి జోకులాపి ముందు నిరోద్ ఇవ్వండి ఆ ఎప్పుడు నిరోదులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు ఇవాళ మీరు వచ్చారేటి మా ఆయన లేరండి క్యాంప్ కి వెళ్ళారు నేను రానేటి అమ్మ బాబాయ్ నాకు ఎయిడ్స్ అంటే భయం చిటు నీకు ఎయిడ్స్ ఉన్నదని అమ్మాయి కదా తెలుసు నీకు ఎలా తెలుసురా ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తదా దాని మొగుడితో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవన్నారు ఎదవే కాదు ఆ ఆ సత్తిగా వస్తున్నాను వెళ్ళి పని చూసుకురా పంది రండి ఈ సరుకులు ఇవ్వండి ఆ ఒరే ఎదవా ఈ సరుకులు సరిగ్గట్టు తినేకు ఆ సరితగారు మీరు మొన్న వంకాయలు అడిగారు ఫ్రెష్ వంకాయలు వచ్చి తీసుకుంటారా వద్దండి ఉన్నాయి కిలో 10 రూపాయే ఏంటి ఇప్పుడు దిగింది నేను దింపాను సొల్లు కవర్ చెప్ప కట్టు సరే వంకాయలు తీసుకెళ్ళండి వండండి తినండి బాగుంటనే డబ్బులు ఇవ్వండి సరే తీసుకోండి इंटाला ఎవర్ మీదండి అలా కోపపడుతున్నారు మా వెళ్ళండి పొద్దునే పచ్చి అబద్ధాలు చెప్తుంది ఏమని రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు ఎక్కడికి వెళ్ళావని అడిగితే తన ఫ్రెండ్ షకీలతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోందండి అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి అబద్ధం కాక ఏంటండి దాని ఫ్రెండ్ షకీల రాత్రంతా నాతో ఉంటాను ఫోన్ చేసుకుంటానండి మొన్న ఇవాల్సిన 5 రూపాయస్ కూడా తీసుకోండి అలాగే అండి నాగరాజ్ గారు నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటండి ఏం లేదండి ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చే వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా నాకు అర్జెంట్ గా 50,000 కావాలి వడ్డీ 5 రూపాయలైనా పర్వాలేదు లేదంటే నేను నగలు ఇస్తాను ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే డబ్బులు మాత్రం అర్జెంట్ గా కావాలండి మీకు డబ్బు ఎప్పుడు కావాలండి 5-6 రోజుల్లో కావాలండి 5-6 రోజులు అయితే నేనే చేసేస్తానండి చాలా థాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ అండి నాగరాజ్ గారు ఈ విషయం మా ఆయనతో చెప్పకండి ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను అబ్బే నేను ఎందుకు చెప్తానండి థాంక్స్ అండి ఈ డబ్బు గురించి వారం రోజులుగా టెన్షన్ తో చచ్చిపోతున్నాను ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తాను అలాగే ఏంట్రోయ్ ఇందాక నుంచి ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు ఏమన్నా వర్కౌట్ అయిందా ఆ తర్వాత చెప్తాను గానీ ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా 10 రూపాయలు వడ్డీ అయితే మన కాలనీలోనే 100 మంది ఉన్నారు 10 కాదు 20 ఇస్తాను నాకు అర్జెంట్ గా 50,000 కావాలి బాసు ఆ సంగతి నాకు వదిలేరా ఇంతసేపు ఆవిడ్ని ఆ తర్వాత సంగతి ముందు డబ్బులు చూడు బాసు ఓకే ఈ జోక్ భలే కామెడీ చెప్పరా ఒరే బాబు నీకు అడ్రస్ ఎవడిచ్చాడో గానీ మా కాలనీ జనాలు దొబ్బేస్తున్నారు నాయన నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదురా బాబు నిజంగా తెలియదా తెలియదురా తండ్రి నిజంగా తెలియదా నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నాకు తెలియదురా నాయన నిజంగా తెలియదా ఒరే నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా నాకు తెలియదురా బాబు ఇక్కడ ఫీల్ అయిపోతాడు ఈ కాలనీలో ఏ అదవని అడిగినా సరే నాకు తెలియదని చెప్తున్నాడు నువ్వు అలాగే చెప్పేవచ్చు కదా దాని కాలు మీద పడి పోలేటే నీకు తెలుసునరా అమ్మో నన్ను వదిలేరా బాబు అయితే ఓకే 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 ఈడెవడరా బాబు జలగలా తగులుకున్నాడు ఏంటండి ఇలా వచ్చారు మీరు ఇక్కడే ఉన్నారా హాల్లో ఏదో లైట్ వెలగటం లేదట కదా అవును మీకు ఎవరు చెప్పారు ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను రేయ్ అబ్దుల్లా ఆరో ఠైరోజే ఆ బోలే రేయ్ అబ్దుల్లా షాక్ కొడుతుం జాగ్రత్త ఈ ఫీల్డ్ లో పాతికేళ్ళుగా ఉన్నోని ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు మేడం మీరు నొక్కేయండి సర్లేవయ్యా ముందు వైర్ అదిలేయ్ అబ్బాబాబాబా నువ్వు ఉండేహా కరెంట్ లో బుట్టి కరెంట్ లో బరిన్నోని నాకే జాగ్రత్త నేర్తున్నావు మేడం మీరు నొక్కేయండి ఏం జరిగింది ఏం జరిగింది నీ బొంద షాక్ కొట్టి కింద పడ్డావు నో కరెంట్ షాక్ కాదు బహుశా జారి కింద పడి ఉంటాను నా పాతికేళ్ల సర్వీస్ లో ఈ అబ్దుల్లా కరెంట్ షాక్ కొట్టలేదు వీడంతే రండి ఏది తెచ్చినా ఒప్పుకోడు అది కాదు అంజయ్ గారు నేను మీ దగ్గర తీసుకున్న 20,000 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను పర్వాలేదా అండి డోంట్ వర్రీ
అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి ఆ డబ్బు నా సొంతమండి మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి థాంక్స్ అండి అజయ్ గారు ఏంటండి ఇది వదలండి ప్లీజ్ నీ ప్రియుడు క్రిస్టోఫర్ గురించి మీ ఆయనకు తెలుసా సరితా మీకెల్ల తెలుసు మీ ఆవిడ చెప్పిందా నాకంతా తెలుసు నువ్వు వాడు ప్రేమించుకున్నారు సినిమాలు షికార్లే కాదు హద్దులు కూడా దాటి వెళ్ళారు మీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఇంతవరకు ఈ విషయం మీ ఆయనకు కూడా తెలియదు నేను చెబితే తప్ప మీకు దండం పెడతాను దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్ చెప్పను సరే నా కోరిక తీరుస్తావా ఓకే సరితా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ మంత్ 12వ తారీఖున నేను బెంగళూరు వెళ్తున్నాను అక్కడ ఓ 5 రోజులు ఉంటాను నువ్వు మీ ఆయనకి ఏమి చెప్తావో ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలియదు నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి 5 రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి ఓకే దానికి ఇదిగో అడ్వాన్స్